వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండలంలో ఇంటి స్థలాలు లేని పేదలకు 120 గజాలు ఇంటి స్థలం కేటాయించాలని ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వ్యాపార కార్మిక సంఘం కార్యదర్శి ఎం వెంకటయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలైన నేటికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించకపోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పి భాస్కర్, ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. डबल बेड्रूम कटे अभी संवर आपी अभी अभी इतमें जनल तक अंदर की डबल बेड्रूम अदे रक इंटर स्थल उन्ना प्रभुत्म 3,50,000 रूपये गतमी अटने ये इपड़की కుల్కచర్ల मंडल में अटव भूमल चाल संवसरा कास्तूर निरपेद वालू अटवी हक पत्र इंका उपाधि पे बिल्ल चाल मंद गत संवस उपाधि हमी पे बिल्ल राने वाले चाल मंदर अट्ठी अन्नी समस्या पैना वेटने परिष्करించాలని నేడు వ్యాపార కార్మిక సంఘం ఆధ్వర్యంలో కుల్కచర్ల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మొదటగా ఏందంటే వాస్తవంగా కుల్కచర్ల మండలం ఉన్నప్పుడు మన వెగడపూర్ తాండా సమీపంలో 30 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లును ఇప్పటికి కూడా ఎవరు కూడా పేదలకు పంపిణీ చేయలేరు. ఆ డబుల్ బెడ్రూమ్ మొత్తం కూడా డోర్లు గాని అట్లనే కిటికీలు గాని ఇప్పటికే అనేక మంది అది పడగొట్టిరు. ఆ మొత్తం డబుల్ బెడ్రూమ్ను ఎలా ఆ చిత్తచెదారం వేసి ఎలా పాడుపడిన విధంగా చేస్తున్నారు. ఈ రోజు నేను చెప్తుంది వ్యాపార కార్మిక సంఘంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది ఏందంటే నీవి ఎలా ప్రజల డబ్బుతోని ఎలా పేదలకు ఇల్లు లేని వరకు డబుల్ బెడ్రూమ్ అని కట్టినావు. కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ని ఎలా పేదలకు ఇవ్వకుండా ఈ రోజు అక్కడ ఏదో ఇల్లు కట్టి కేవలం ఆ రకంగా ఎలా సీజ్ చేసి తాళాలేసి వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ప్రజల యొక్క డబ్బు మాత్రమే దుర్వినియోగం అవుతుంది కానీ ప్రభుత్వం ఇప్పటికీ పేదలకు పంచకపోవడం అనేది చాలా చిక్కుసేట అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇయల్లా చాలా కనీసం ఆ 30 ఇండ్లైనా సరే 30 కుటుంబాలు ఇయల్లా ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు నలుగురు అన్నదమ్ములు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి ఆర్థిక స్తోమత లేక వాళ్ళు ఈ రకంగా ఆరకంగానే ఇయల్లా సంసారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతోని గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ అధికారులు గాని అంటేనే ప్రభుత్వం గాని సిక్కు శరం తెచ్చుకొని తక్షణమే నిరుపేదలైన ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ అయితే చౌడపూర్కు మండల పరిధిలోనే ఉన్నారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.